మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలో కార్తీక 18వ రోజు కార్తీక మాస పర్వ దినాలను పురస్కరించుకొని పూజా కమిటీ ప్రధాన నిర్వాహకురాలు టీటీడీ ధర్మాచారి బూర్లే అరుణ కుమారి నేతృత్వంలో మద్దుల మహా వెంకటేశ్వరరావు అనురాధ దంపతులచే దీపోత్సవ పూజను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా 108 దీపాలను వెలిగించి అమ్మవారికి హారతిని సమర్పించారు। ఈ కార్యక్రమంలో మాటూరి గృహలక్ష్మి తనుగుంట్ల కన్యాకుమారి ముద్దుల నళిని కోట అరుణదర్శి శశికళ పలువురు మహిళలు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। బట్టిప్రోలు గ్రామంలో అష్టోత్తర శత దీపలక్ష్మి ఉత్సవం కార్యక్రమం జరుగుతున్నది। ఈ రోజు 18వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బూర్లే అరుణ్ కుమారి గారు। మేమందరం శుక్రవార కమిటీలో సభ్యులము। ఈ రోజు 18వ రోజు అష్టలక్ష్మి దీపోత్సవం కార్యక్రమం చాలా కన్నుల పండుగగా ఎంతో వైభవంగా జరిగినది। పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం। ఈ కార్తీక మాసం చాలా విశిష్టత కలిగినటువంటి మాసం। అయితే ఈ మాసములో ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం దీపం దానం జపం ఇలా అనేక కార్యక్రమాలతో శివకేశవులకు భేదం లేనటువంటి మాసం। శివాయ విష్ణు రూపాయ కృష్ణాయ శివ రూపాయ శివకేశవులకు భేదం లేదని మనం ఎట్లా తెలియజేసుకుంటామంటే మనం సోమవారం నాడు శివారాధన చేస్తున్నాము ఏకాదశి నాడు సత్యనారాయణ సమర్పణ చేస్తున్నాము అలాగే ఉసిరి అనేది విష్ణు స్వరూపం అయితే బృంద అంటే తులసి అమ్మ అలా తులసిగా ఉసిరిగా వాటిని మనం పూజించుకోవడం జరుగుతుంది। ఈ కార్తీక మాసంలో ఉసిరికాయతో మనం దీపారాధన చేసినా ఉసిరి చెట్టు కింద భోజనం చేసినా ఉసిరికాయని దానం చేసినా అత్యంతమైన విశేషమైన ఫలమని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి। అయితే మనం ఏ పూజా కార్యక్రమం చేసుకున్నా దీపం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఒక రూపంగా కాకుండా 108 మంది లక్ష్మీలతో మనం